ओम नमो वेंकटेशाय तिरुमल श्रीवारी वार्षिक ब्रह्मोत्सव शुभवे दुर्गमम्मलनु तोलगिंचे दुर्गाष्टमी शुभाकांक्षलतो आध्यात्मिक विशेषालकु स्वागतं। मुंदुगा प्रधानांशालु। नर्तन कृष्ण अलंकरणलो वेंकटाचल अधीशुनि दर्शनं चंद्र प्रभवाहन सेवलो मलयप स्वामी विहारं। स्नापन तिरुमंजन सेवलो उत्सव प्रियुनि दिव्य सोयगं सालकट्ल ब्रह्मोत्सवाल्लो श्रीवारिकि सुगंध भरित उत्सवं। तिरुमललो रेपु घनंगा रथोत्सवं तिरुमाड वीधिलो बंगारु गोडुगु उत्सवं। इंद्र कीलाद्रिपै शरणवरात्रि शोभा दुर्गम्मगा बेजवाड़ कनक दुर्गम्म दर्शनम्। वेलुगु जिलुगुलतो प्रकाशिस्तुन्न तिरुमल क्षेत्रम श्रीवारी ब्रह्मोत्सवालो प्रत्येक आकर्षणगा विद्युत दीप अलंकरणलु। सकल भूमंडलानिकी अधिपति सर्व सार्वभौमुडैन श्री वेंकटेश्वरुडु नक्षत्राधिपति अयिन चंद्रप्रभवाहनंपै चल्लगा विहरिस्तू भक्तकोटिनि अनुग्रहिंचारु। इलवैकुंठमैन तिरुमल दिव्यक्षेत्रंलो नवनवोन्मेषंगा सागुतुन्न वार्षिक ब्रह्मोत्सवालो एडव रोजुन स्वामीवारिकि चंद्रप्रभवाहन सेवनु अत्यंत रमणीयंगा निर्वहिंचारु। वज्र वैडूर्यालु मनुलु माणिक्यालु पच्चलु पोदिगिन बंगारु आभरणालतो पाटु वर्ण शोभित गजपूल मालालतो नर्तन कृष्णुनि अलंकरणलो स्वामीवारु चंद्रप्रभपै आसीनुलय्यारु। वेंकटाद्रि कृष्णुनिगा नाट्य भंगिमलो चंद्रप्रभपै विहरिंचिन मलयप्प स्वामी वारिनि मनसारा दर्शिंचि स्मरिंचि भक्तुलु पुलकितुलय्यारु। चंद्रमामरावो जाबिल्लिरावो कुंदन पूपैडी कोन वेन्न पालु देवो चंद्रमामरावो जाबिल्लिरावो कुंदनपू पैडिकोर वेन्न पालु देवो चंदमामरावो जाबिल्लिरावो कुंदनपू पैडिकोर वेन्न पालु देवो चंदमामरावो जाबिल्लिरावो। तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारिनी सोमवारं आंध्र प्रदेश गवर्नर बिश्वभूषण हरिचंदन कुटुंब समेतंगा दर्शिंचुकुन्नारु। श्रीवारी दर्शनार्थं आलयं वद्दकु चेरुकुन्न वीरिकी पंडितुलु इस्तिकफाल मर्यादलु निर्वहिंचगा टीटीडी चैर्मन वैवी सुब्बारेड्डी ईवो एवी धर्मारेड्डीलु स्वागतं पलिकी दर्शन एर्पाट्लु चेशारु। दर्शनानंतरं आलयंलोनि अद्दाल मंडपंलो वेद पंडितुलु वेदाशीर्वचनं पलुकगा तीर्थ प्रसादालनु टीटीडी चैर्मन वीरिकी अंदजेशारु। ఇక అంతకు ముందు తిరుమలలోని పద్మావతి అతిథి గృహాల వద్దకు చేరుకున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు। అభిషేక ప్రియని సోయగం అశేష భక్త కోటికి నయనానందకరం। తిరుమల దైవం శ్రీ వెంకటేశ్వరుడి వార్షికోత్సవాలలో భాగంగా సోమవారం సౌభాయమానంగా సాగిన స్నాపన తిరుమంజన సేవ ఆత్యంతం ఆహ్లాదభరితంగా సాగింది। శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ అద్భుత ఉత్సవ వైభవాన్ని తిలకించారు। సప్తగిరులపై ఏడుకొండలవాడి ఉత్సవ వైభవం చూసి తీరాల్సిందే। వన్నింప శక్యం కాని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను తనివి తీరా చూడాలని ప్రతి భక్తుని మనసు ఉవ్విళ్ళూరుతుంది। అటువంటి భక్తుల మహాభాగ్యాన్ని రెట్టింపు చేస్తూ నయనానందకరంగా సాగే శ్రీవారి రమణీయ ఉత్సవ కైంకర్యమే స్నాపన తిరుమంజనం। విశేషించి బ్రహ్మోత్సవాల సమయంలో ఆ స్వామికి దేవేరుల సమేతంగా సాగే స్నాపన తిరుమంజన సేవ కనులకు ఇంపుగా సాగుతుంది।
తిరుమల శ్రీవారి వార్షికోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం మధ్యాహ్నం రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని స్నానపీఠంపై వేంచేపు చేసి వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపాన్ని దాత శ్రీధర్ అందించిన మొకర ఆర్కిడ్ పుష్పాలు తామర పువ్వులతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు పసుపు చందనాది పరిమళాలతో దేదీప్యమానంగా స్నాపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ఒక్కో ద్రవ్యాభిషేకం అనంతరం ఒక్కో రకమైన పూమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో నేటి స్నపనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పవిత్ర మాలలతో తయారు చేసిన వర్ణశోభిత పుష్పమాలలు కిరీటాలతో సుందర అలంకరణలు చేశారు. ప్రత్యేకించి ఆప్రికాట్ అంజీరా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా నల్ల కురువేరు పగడపు పూలు జొన్నలు తొలిసారి కాశ్మీర్ నుండి తీసుకువచ్చిన కుంకుమ పువ్వు మాలలు కిరీటాలు దేవేరులకు కుంకుమ పూలతో సిద్ధం చేసిన పూజడలు కిరీటాలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఈ విశేష అలంకరణ సామాగ్రిని తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన రాజేందర్ షణ్ముఖ సుందరం బాలులు టీటీడీకి విరాళంగా అందించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లేశ్వర స్వామివారి సమీతంగా కొలువుదిరిన భక్తవరదాయిని చల్లని తల్లి శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ రోజైన సోమవారం ఉదయం దుర్గాష్టమి శుభవేళ దుర్మార్గులను చీల్చి చెండాడి దుర్గమ్మలను దాటించు శ్రీ దుర్గాదేవిగా నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షించారు. అమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తలోకం కుంకుమార్చన సేవలో ఆ తల్లిని సేవించుకుని మహద్భాగ్యాన్ని పొందారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. రేపు ఉదయం జరిగే శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ముందు రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కళ్యాణకట్ట వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, సివిఎన్ ఎస్ఓ డి నరసింహ కిషోర్లకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి రథం వద్ద గొడుగులను అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పండితులు టీటీడీ ఉన్నతాధికారులకు వేదశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో పంతులం గారి వంశీయుడైన పంతులం గారి రామనాథం, కళ్యాణకట్ట క్షురకులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి బంగారు తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం మంగళవాద్యాల నడుమ స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదం నాదం గాత్రం సహితంగా ఉంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే ఉంజల సేవలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఎంతగానో ఆదరించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో వివిధ ధార్మిక వేదికలపై సనాతన సంప్రదాయం ఉట్టిపడేలా భక్తజన రంజకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ప్రాజెక్టులకు చెందిన అధికారులు తెలియజేశారు. ఈ మేరకు తిరుమలలోని రాంభగీచ రెండవ అతిథి గృహంలోని మీడియా సెంటర్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలు భూలోకంలోనే కాదు ఏ లోకంలోనూ జరగవని దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎంతో సమున్నతమైన కార్యక్రమాలను బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చూస్తే దీనికి సమానమైనటువంటి ఉత్సవము ఒక భూలోకమే కాదు ఏ లోకములో కూడా లేదని చెప్పవచ్చు. ఇందులో కర్ణాటకలో దాస సాహిత్య పరంపర ఒకటి, ఇచ్చే అన్నమాచార్య పరంపర ఎలాగో అడ పురంద్రదాస సాహిత్య పరంపర. ఆ పరంపరలో వారు సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో విశేషంగా ఒక పురాణములో ఒక ఘట్టాన్ని తీసుకుంటారు పురంద్రదాసు, కృష్ణుని బాలలీలలు, లేదా కృష్ణుడు సుధామునికి అనుగ్రహించింది, లేదా గజేంద్రునకు భగవంతుడు అనుగ్రహించింది, ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తాం. గజేంద్ర మోక్షము, గజరాజు తర్వాత అతన్ని మొసలి పట్టడము, అతను ప్రార్థించడము, శ్రీహరి గరుత్మంతునిపై అధిరోహించి వచ్చి అనుగ్రహించడము, దాన్ని ఆ పురాణ పౌరాణిక కథని ఆధారంగా చేసుకుని ఒక 15 మంది కళాకారులు గజేంద్ర మోక్షాన్ని ప్రదర్శిస్తారు, అమృతమతాన్ని ప్రదర్శిస్తారు. ఇదంతా కూడా దాస సాహిత్య పరంపరలో వారి సంకీర్తనలను ప్లే చేస్తూ గానం చేస్తూ పక్క వాద్యముల సహకారం చేత ఈ నృత్యాన్ని ఈ రూపకాన్ని వారు అందిస్తున్నారు. ఇది దాస సాహిత్య పరంపరలో వచ్చింది. అలాంటి దాస సాహిత్య పరంపరలో ఎందరో కళాకారులు కూడా వచ్చి వారు ప్రదర్శించి స్వామిని సేవించి వాళ్ళందరూ కూడా తరించారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి విభీషణ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులను రప్పించి చతుర్వేద పారాయణం నిర్వహించామని తెలిపారు. వైవిధ్యం ఉండేటువంటి తెలుగు సాంస్కృతికతను ప్రతిఫలించేటువంటి అన్ని విధాలైనటువంటి కళా ప్రదర్శనలు జరిగాయి. ఇవే కాకుండా మనకు రామచంద్ర పుష్కరుని దగ్గర, మహతి దగ్గర, అన్నమాచార్య కళామందిరంలో, అలాగే తిరుమలలో నాదనీరాజన మండపంలో, అలాగే ఆస్థాన మండపంలో పండితులు ఈ జ్ఞానయజ్ఞం అంటే ప్రవచనాలు వాటిని తెలియజేశారు. అలాగే కర్మయోగంగా ఉండేటువంటి మంచి ఆ వేదము విశేషించి ఈ సంవత్సరం ఉన్నత వేదాధ్యయన సంస్థ అనేక ప్రాంతాల నుంచి వేద పండితులను పిలవటం జరిగింది. మామూలుగా వేదము స్థానికులు మాత్రమే చదవడం బ్రహ్మోత్సవాల్లో కనిపిస్తుంది, కానీ ఈసారి తమిళనాడు, కర్ణాటక అక్కడి నుంచి కూడా ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన వేద పండితులను పిలవటం, వారు వేద శాఖల్లో అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, అందులో యజుర్వేదంలో ఉండేటువంటి శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా భగవంతుని వాహనం వెనకాల పఠించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ మృదంగం సుధాకర్ మాట్లాడుతూ సనాతన సంప్రదాయాల మేళవింపుగా బ్రహ్మోత్సవాలలో సంగీత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగించి వస్తున్నాం. అదేవిధంగా శాస్త్రీయ కర్ణాటక సంగీతము పరమాత్మునికి ఇష్టము కనుక ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం యథాశక్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతోంది. కేవలం క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సే కాకుండా అతి సామాన్యమైనటువంటి భక్తులు కూడా అందుబాటులో నామ సంకీర్తన, భజన, గొప్ప పాటలు, కోలాటం పాటలు వీటన్నింటినీ కూడా స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి ఉత్సవాల్లో జరిగేటట్లుగా అధికారులు నిర్ణయించారు. ఇంత గ్రాండ్ గా ఏ ఉత్సవాల్లో కూడా జరగదంటే అతిశయోక్తి కాదు, కనుక మీ అందరి సహకారంతో ఇది జరుగుతోంది. పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి దయతో మాత్రమే జరుగుతోంది. టిటిడి ప్రాజెక్టుల కోఆర్డినేటర్ విజయలక్ష్మి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార ప్రాంతాల్లోని వారికి దైవ దర్శనం కల్పిస్తున్నామని వివరించారు. మనం మొత్తము 7 స్టేట్స్ నుంచి, ఒక యూనియన్ టెరిటరీ నుంచి మొత్తం 91 భజనల్ని ఏర్పాటు చేస్తామండి. ఇందులో టోటల్ 1906
భజన మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 63 ట్రూప్స్, తెలంగాణ నుంచి 2 ట్రూప్స్, పాండిచ్చేరి నుంచి 5, కర్ణాటక నుంచి 12, మహారాష్ట్ర నుంచి 2, ఒరిస్సా నుంచి 1, కేరళ నుంచి 1, తమిళనాడు నుంచి 2 ట్రూప్స్ వచ్చాయండి. కొన్ని కాంటేబుల్స్ కొత్తగా కట్టబోతున్నాము, ఆ కట్టబోయే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విలేజెస్ నుంచి మనము దర్శనం కోసం తీసుకొస్తున్నాము. మనమే టీటీడీ బస్సులు పెట్టి వాళ్ళ ఊళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేయించి మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి పంపిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మొత్తం 101 బస్సులు అరేంజ్ చేశామండి. మొత్తం 26 డిస్ట్రిక్ట్ కూడా పెట్టాము. ఇప్పటి వరకు 20 డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి. ఈ 20 డిస్ట్రిక్ట్ గాను 101 బస్సులు వచ్చినాయి. 4,789 మంది దర్శనం చేసుకున్నారు. 101 బస్సులు వచ్చినాయి. ఈ కార్యక్రమాల్లో టీటీడీపీఆర్ఓ డాక్టర్ టి రవి, ఏపీఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 7వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ భ్రమరాంబాదేవి కాళరాత్రిగా దర్శనమిచ్చారు. ఇక అక్కమహాదేవి అలంకార మండపంలో ఆది దంపతులకు అర్చకులు గజవాహన సేవను నిర్వహించారు. తిరుపతిలోని పట్నూలు వేధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఈ హోమంలో ముత్తైదులు విశేషంగా పాల్గొని అమ్మవారి కరుణకటాక్ష వీక్షణాలకు పాత్రులయ్యారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ శోభవేళా భక్తలోకానికి కనువిందుగా వెలుగులు పంచుతోంది. ఆనంద నిలయం మొదలు సప్తగిరుల్లో ఎటు చూసినా తారాలోకం శ్రీవారి సేవకు దివి నుండి భువికి దిగివచ్చిందా అనింత భక్తి సంభ్రమాశ్చర్యాన్ని గొలిపే విధంగా గోచరిస్తోంది. నింగిలోని తారాలోకం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిందా అనేలా తిరుమల క్షేత్రంలోని విద్యుత్ దీపాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. శ్రీవారి ఆనంద నిలయం నుండి పలు కూడళ్లలో ఎక్కడికక్కడ శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా ఆ స్వామి లీలా విశేషాలకు మరింతగా వన్నెలద్దుతూ ఏర్పాటు చేసిన రంగురంగుల వెలుగుల పూల తోరణాలు భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాయి. అలంకార ప్రియుడైన దేవాదిదేవుడు కలియుగ దైవం శ్రీనివాసుడు నెలవైన సప్తగిరులు అంటే భక్తులకు నిజంగా వైకుంఠమే. అటువంటి తిరుమల గిరులపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని కనులారా తిలకించాల్సిందే తప్ప వర్ణింప సఖ్యం కాదు. ఆకాశంలోని చుక్కల లోకం హరిసేవకు తరలివచ్చిందా అన్న రీతిలో తిరుమల అణువణువు విద్యుద్దీప తోరణాలతో వర్ణమయ కాంతులను వెదజల్లుతోంది. మలయప్ప స్వామివారి వాహన సేవలను తిలకించడానికి అశేషంగా విచ్చేసిన శ్రీవారి భక్తులను ఈ అలంకరణలు సమ్మోహనపరుస్తున్నాయి. Thank you.
పలు పౌరాణిక పురాణ గాథలు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పురాణ ఘట్టాలు దైవత్వం ముట్టిపడే దేవతామూర్తుల చిత్రాలు ఇలా ఒకట రెండ చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలిగా మనకు సప్తగిరులపై అందాల హరివిల్లు ఆవిష్కృతమవుతోంది బ్రహ్మాండ నాయకుని మహా తేజో విరాజిత మూర్తిని కనులారా నింపుకున్న భక్త లోకానికి తిరుమల గిరులపై వెలుగుల విద్యుత్ శోభను తెలకిస్తుంటే ప్రతి చెట్టు ప్రతి కొమ్మ ప్రతి కట్టడం ప్రతి శిల అన్ని ఆ దేవాది దేవుని దివ్య రూపమే గోచరించేలా టిటిడి చక్కని అలంకరణలతో తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దింది అలాగే తిరుపతి నగరంలోని పలుకూడళ్ళలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలిపేలా టీటీడీ విద్యుత్ దీపాలంకరణలను శోభాయమానంగా ఏర్పాటు చేసింది దేశం నలుమూలల నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు తిరుపతి నుండే స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ఆస్వాదిస్తూ సప్తగిరులకు తరలి వస్తున్నారు ఇప్పుడొక చిన్న విరామం సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడు భగవద్ బంధువులకు అందిస్తున్న గొప్ప వరం గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వరాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు తిరుపతిలో టీటీడీ తలపెట్టిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కోటి రూపాయలు విరాళంగా అందించే దాతలకు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న ప్రయోజనాలు వర్తింపజేస్తారు అదేవిధంగా ఆసుపత్రి భవన నిర్మాణం యంత్రాల కొనుగోలుకు కోటి రూపాయలపైన విరాళం అందించే వారిని ప్రత్యేక దాతలుగా గుర్తించి వారికి ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తారు వైద్య పరికరాలను సమకూర్చేందుకు సిఎస్ఆర్ నిధులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు సాధారణ దాతలకు కల్పించే ప్రయోజనాలన్నీ వీరికి వర్తిస్తాయి విరాళాలను అందజేయదలిచిన దాతలు వ్యక్తిగతంగానూ లేదా ఫామ్ లేదా ట్రస్ట్ తరపున అందజేయవచ్చు దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ అకౌంట్ నెంబర్ 0131100100639 ఐఎఫ్ఎస్ కోడ్ యుబిఐఎన్ 0801313 గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కు విరాళాలను అందజేయండి ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు సుగంధ ద్రవ్యాలలో శోభాయమానంగా దర్శన భాగ్యం కల్పించారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయంలోని ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు కలశ స్థాపన పుణ్యాహవాచనం కలశ పూజలు చేశారు ఆ తర్వాత ఫలరసాలు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు గంధము పూసే వేలే కమ్మని మీనా ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా గంధము పూసే వేలే కమ్మని మీనా ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా శ్రీ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై తేజో విరాజితుడై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు
చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. సర్వ ఆభరణాలు పూలమాలలతో స్వామివారిని అర్చకులు గోవర్ధన గిరిధారిగా అలంకరణ చేసి సప్తాస్వాల సూర్యప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. మేళతాళాలు మంగళ ధ్వనుల నడుమ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ దంపతులు పాల్గొన్నారు. ఇక అంతకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారు గజవాహనంపై కటాక్షించారు. సర్వ సుందర కమనీయ దివ్య విశేషంగా గజవాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు ధూపం దీపం నివేదన హారతి సైతంగా ఆస్థానం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కడపలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజున హరికథాగానం జరిగింది. అనంతరం సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో ప్రణమిల్లి సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పలమనేరు నుండి దాతలు నిత్యాన ప్రసాదం కోసం కాయగూరలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఒడ్డుపల్లి మార్కెట్ నుండి 10 టన్నులు, పలమనేరు మార్కెట్ నుండి 10 టన్నులు, మొత్తం 20 టన్నుల కాయగూరల లారీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలకు తరలించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజున అమ్మవారు కాళరాత్రి దుర్గగా కటాక్షించారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు నిర్వహించిన తరువాత సకల పసిడి ఆభరణాలు పుష్పాలతో అమ్మవారికి కాళరాత్రి దుర్గ అలంకరణలో కొలువు తీర్చి నివేదనలు హారతులు సమర్పించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను జరిపారు. ఆ తరువాత నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ భద్రకాళీదేవి అమ్మవారు ముగురమ్ముల మూలపుటమ్మ భక్తుల వరప్రదాయిని శ్రీ మహాదుర్గ అలంకరణలో అభయప్రదానం చేశారు. వరంగల్ నగరంలో భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అర్చకులు మహాదుర్గ అలంకరణ చేసి ఛత్ర చామర వింజామర సేవలు చేశారు. తరువాత శ్రీచక్రానికి అష్టోత్తర శతనామావళి సహితంగా కుంకుమార్చనలను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిగా అనుగ్రహించారు. సుందర ఆభరణాలు సుగంధ పూలమాలలతో అర్చకులు అమ్మవారిని వీణాపాణిగా అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి దివ్యమంగళ హారతులు అందజేశారు. సరస్వతీదేవిగా శ్రీ కామాక్షితాయిని దర్శించుకుని భక్తులు తమ చిన్నారులచే అక్షరాభ్యాసం జరుపుకున్నారు. అనంతరం ఆలయావరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి అమ్మకు నివేదించారు. ఉత్సవమూర్తి ముందు ప్రణమిల్లి కుంకుమార్చనలు జరుపుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రంలో రేపు ఉదయం రథోత్సవం జరగనుంది. రథోత్సవంలో స్వామివారిని శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శించి తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.